అరెంట్స్ టెక్మీ సెవెంటీన్ సిక్స్టీకి అందరికీ స్వాగతం మీరు డేట్ వచ్చేసరికి మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసరికి ఫోర్ పిఎం అవుతుంది ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే నిన్న మే పద్నాలుగో తారీఖు గూగుల్ ఐఓ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే జరిగింది దీన్ని హైలైట్స్ చూద్దాం ఏమేమి గూగుల్ అనౌన్స్ చేసింది నార్మల్ గూగుల్ ఐవో అంటే హండ్రెడ్ ఫిఫ్టీన్కి సంబంధించి వీళ్ళు ఎక్కువ ఫీచర్స్ చెప్తూ ఉంటారు అందరు వెయిట్ చేసి దాని హండ్రెడ్ ఫిఫ్టీన్లో ఏం కొత్త ఫీచర్స్ అని వెయిట్ చేస్తూ ఉంటారు కాకపోతే ఈసారి మాత్రం గూగుల్ ఐవో మొత్తం ఏఐతో నిండిపోయింది వీళ్ళు వీళ్ళ ఏఐ ఫీచర్స్ గురించి వాటి గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ ప్రాజెక్ట్ యాస్ట్రా అని వీళ్ళు అనౌన్స్ చేస్తారు ఈ గూగుల్ ప్రాజెక్ట్ యాస్ట్రా అంటే ఏంటంటే మీరు నార్మల్గా మొబైల్ ఫోన్లో కెమెరా ఓపెన్ చేసేసి మీ సరౌండింగ్స్ తిరుగుతూ ఉన్నారనుకోండి ఏదన్నా ఆబ్జెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి కదా వాటి గురించి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది ఏదన్నా సిస్టంలో కోడ్ కనిపించింది కోడింగ్ కనిపించింది దాని గురించి చెప్తుంది అండ్ ఇప్పుడు జర్మన్ రాకీ రాఖీ అనుకోండి దాని బ్రీడ్ అని అడిగితే అది జర్మన్ అని చెప్పడం ఇట్లా రకరకాలుగా మీరు చుట్టుపక్కల ఏ అయితే కనిపిస్తున్నాయో వాటి అన్నింటి గురించి అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అంతేకాదు ఆ పరిసరాలను అది గమనిస్తుంది ఈ వీడియోలో చూస్తే వాళ్ళు గ్లాసెస్ ఒక చోట పెట్టారు మనం పెట్టుకుంటాం కదా అలా చోటు ఒక చోట పెట్టారు వాళ్ళు పెట్టుకున్న తర్వాత వాళ్ళు నా గ్లాసెస్ ఎక్కడ ఉన్నాయని అడిగితే నేను ఇందాకే చూసాను ఇక్కడ ఉన్నాయి అన్నట్లుగా చెప్తుంటుంది అనమాట సో ఇట్లా ఇదైతే వర్క్ అవుతుంది కెమెరా ఓపెన్ చేసి జస్ట్ మనం దాంతో ఇంటరాక్ట్ అవుతూ వెళ్ళొచ్చు అది మనకి మనం అడిగిన క్వశ్చన్ సమాధానాలు చెప్తూ ఉంటుంది అండ్ దీన్ని నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ విఇఓ జనరేట్ వేయ అనమాట ఇది జనరేట్ వేయ మోడల్ అంటే ఒక వీడియో క్రియేట్ చేస్తుంది మీరు ఏదైనా అడిగారు ఇప్పుడు కొండ మీద కోతి కూర్చుందని దాన్ని అడిగారు ఒక టెక్స్ట్ ఇచ్చారు కొండ మీద కోతి అన్నట్లుగా అది ఒక వీడియో రూపంలో చూపిస్తుంది మీకు కొండని కోతిని ఆ వీడియో రూపంలో చూపిస్తుంది సో మీరు ఏదైతే అడుగుతారో దాన్ని వీడియో రూపంలో విజువల్గా మీకు చూపిస్తుంటది ఇది ఒక ఏఐ వీడియో మోడల్ ప్రాజెక్ట్ నెక్స్ట్ గూగుల్ మీట్లో లో కూడా ఒక అప్డేట్ తీసుకొని వచ్చారు గూగుల్ మీట్ కాల్ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు సడన్ గా ఏమన్నా మనకి పాస్ వచ్చినాయి వెళ్ళి పోసుకొని వచ్చేసరికి మీటింగ్ ఆగదు జరుగుతూనే ఉంటుంది గూగుల్ ఏం చేసిద్దు అంటే ఏ సహాయంతో వీళ్ళు జమినాయి ఉంది కదా దాన్ని యూజ్ చేసి సమ్మరైజ్ చేస్తుంది అక్కడ ఏమైతే జరిగిందో అవంతా పాయింట్ రూపంలో మీకు చూపిస్తుంది అండ్ మీరు చదువుకోవచ్చు ఇది జరిగింది అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ స్పామ్ డిటెక్షన్ ఇది కూడా మంచి ఫీచర్ మీరు ఏదైనా కాల్ మాట్లాడుతున్నారు ఏదైనా స్పామ్ కాల్స్ వస్తుంటాయి కదా మీకు మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు మీకు సంబంధించి ఏమైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు మీ క్రెడిట్ కార్డ్ నెంబర్లు కానీ సీవీవీలు కానీ ఓటీపీలు కానీ ఏమైనా అడుగుతున్నారనుకోండి వెంటనే మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది ఇట్లా మీకు స్క్రీన్ మీద కనిపిస్తే ఇట్లా వచ్చేసిద్ది ఇది స్పామ్ కాల్ లాగా ఉంది వెంటనే కాల్ని ఎండ్ చేసేయండి కాల్ని కట్ చేయండి అని చెప్పేసి మీకు వార్నింగ్ ఇస్తుంది నెక్స్ట్ ఇంకొక ఫీచర్ ఆస్క్ ఫోటోస్ ఆస్క్ ఫోటో అంటే మీరు రకరకాల ఫోటోలు దిగుతుంటారు వేలల్లో ఫోటోలు ఉంటాయి మనకు నాకు పర్టికులర్గా ఒక ఫోటో కావాలి నా ఆధార్ కార్డు నాకు కావాలంటే మనం ఆస్ అడగొచ్చు దాన్ని నాకు ఆధార్ అని కొడితే ఆధార్ సంబంధించిన ఫోటోస్ ఉంటుంది నెంబర్ ప్లేట్ అని కూడా నెంబర్ ప్లేట్ సంబంధించిన ఫోటోస్ చూపిస్తూ ఉంటుంది లేదు మీరు ఎక్కడికైనా వెళ్ళారు దుబాయ్ అని దుబాయ్కి వెళ్ళి అక్కడ మీరు ఫోటోలు దిగారు దుబాయ్ అని కూడా దుబాయ్కి సంబంధించిన ఫోటోస్ ఇట్లా అది మీరు ఏదైతే అడుగుతారో దాని తగ్గట్టు ఆ ఫొటోస్ని మీకు చూపిస్తుంది ఏ సహాయంతో ఇది మీ గూగుల్ ఫోటోస్లో వర్క్ అవుతుంది గూగుల్ లో మీకు ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా సో వాటిని మీరు ఏ ఏ ఫోటో అడిగితే ఆ ఫోటోని మీ పైకి చూపిస్తూ ఉంటుంది అండ్ ఫైనల్గా సర్కిల్ టు సెర్చ్ ఇది చాలా మంచి ఫీచర్ మనకి ఏదన్నా చూస్తున్నామో మనం ఫోన్ స్క్రీన్ మీద మనకి అది తెలియలేదు అనుకోండి జస్ట్ దాన్ని సర్కిల్ చేసి దాని గురించి డీటెయిల్స్ మొత్తం మనం గూగుల్లో సెర్చ్ చేసి చూపిస్తూ ఉంటుంది ఇది చూపించా కూడా మీకు చాలా సార్లు ఈ సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ని అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ తీసుకొస్తానంటే చెప్పారు వీళ్ళు ఎగ్జాక్ట్గా ఎంత వరకు తీసుకున్నా వస్తారు ఏ ఆండ్రాయిడ్ వర్షన్ వరకు తీసుకొస్తారో చెప్పట్లేదు కానీ ఫర్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సర్కిల్ టూ సెట్ సో ఫ్యూచర్లో మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిటికీ ఈ సర్కిల్ సెట్స్ ఫీచర్ అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు ఇవి హైలైట్స్ అయితే గూగుల్ ఐవో ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొన్ని ఫీచర్స్ కొద్దిగా యూనిక్ అయితే అనిపించినాయి కొన్ని వీళ్ళు ప్రాజెక్ట్ లాగా అనిపిస్తుంది అంటే ఈ ఫ్యూచర్లో వస్తాయో రావో తెలియదు కానీ వీటిని వర్క్ చేస్తున్నారు ఒకటొక్కటిగా తీసుకొని రావచ్చు కొన్ని ఫీచర్స్ అయితే తొందరలోనే మనం ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్లో మేబీ ఈ ఈ ఫీచర్స్ అన్ని మనం చూడవచ్చు నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ విజన్ ప్రోని ఏ దేశాలకు తీసుకొస్తుందో లీక్స్ అయితే వచ్చినాయి యాపిల్ ఇప్పుడు ఓన్లీ అది అమెరికాలో ఫస్ట్ తీసుకొని వచ్చారు తర్వాత కొన్ని దేశాలు తీసుకొస్తామని చెప్పారు కానీ ఎగ్జాక్ట్ వాళ్ళు ఏ దేశాల్లో చెప్పలేదు కాబట్టి లీక్స్ ప్రకారం అయితే తొందరలోనే యాపిల్ విజన్ ప్రో చైనాకి రాబోతుంది జపాన్ కొరియా ఆస్ట్రేలియా ఫ్రాన్స్ అండ్ జర్మనీ ఈ దేశాల్లో యాపిల్ విజన్ ప్రో అయితే తొందరలో చూడబోతున్నారు అన్ఫార్చునేట్లీ ఇండియా అయితే ఈ లిస్ట్లో అయితే లేదు యూకే కూడా లేదు మరి చూడాలి ఇండియాకి ఎప్పుడు తీసుకొని వస్తారు యాపిల్ విజన్ ప్రో అసలు తీసుకొస్తారో లేదో అండ్ నెక్స్ట్ యాపిల్ సాఫ్ట్వేర్ ఈవెంట్ నార్మల్గా గూగుల్ రీసెంట్ అయ్యో జరిగింది కదా దానికి ఆపోజిట్గా యాపిల్ కూడా ఎప్పుడు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారు డబ్ల్యూడబ్ల్యూడీసీ అని చెప్పేసి జూన్ నెలలో ఈ ఈవెంట్ అయితే ఉంటుంది ఇప్పుడు కూడా జూన్ సెకండ్ వీక్లో ఈవెంట్ అయితే జరుగుతుంది ఈవెంట్లో ఐఓఎస్ ఎయిటీన్కి సంబంధించి మ్యాక్ ఓఎస్ నెక్స్ట్ జనరేషన్ మ్యాక్ ఓయస్ కానీ వాచ్ ఓఎస్ కానీ టీవీ ఓఎస్ కానీ ఇలా అన్ని విజన్ ఓఎస్ కానీ అన్నిటి గురించి నెక్స్ట్ జనరేషన్ ఏమేమి చేంజెస్ మేము చేయబోతున్నాం అని చెప్తారనమాట ఈసారి ఐఓఎస్ ఎయిటీన్లో చార్ట్ జీపీటీని ఇంటిగ్రేట్ చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది ఒకవేళ జరిగితే మాత్రం మనం చార్ట్ జీపీటీని ఐ ఐఫోన్స్లో అఫీషియల్గా అయితే యూజ్ చేయొచ్చు అండ్ దాంతోపాటు ఏ సంబంధించిన ఫీచర్స్ కూడా యాపిల్ వర్క్ చేస్తుంది ఎందుకంటే ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రాలో ఏ ఫీచర్స్ బాగా హైలైట్ అయినాయి కొన్ని దేశాల్లో ఎస్ ట్వంటీ ఫోర్ ఆల్ట్రా సేల్స్ కూడా విపరీతంగా జరుగుతున్నాయి సో ఇవి దానికి ధీటుగా నిలబడాలంటే సేమ్ ఐఫోన్ ఫిఫ్టీన్ లాగే ఐఫోన్ సిక్స్టీన్ కూడా డిజైన్లు మార్చి తీసుకొని వస్తే కుదరదు ఏ కొత్త ఫీచర్లు అయితే యాడ్ చేయాలి సో ఇప్పుడు యాపిల్ కూడా ఏ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది ఐఓఎస్ సార్ ఐఫోన్ సిక్స్టీన్లో ఏకి సంబంధించిన ఫీచర్స్ మనం ఎక్కువ చూడబోతున్నాం మిగతా టెక్నో నుంచి టెక్నో క్యామాన్ థర్టీ సిరీస్ టీ ఇష్యూ వస్తుంది రెండు ఫోన్స్ రాబోతున్నాయి టెక్నో కెమాన్ థర్టీ అండ్ టెక్నో కెమాన్ థర్టీ ప్రీమియర్ అని చెప్పేసి ప్రీమియర్ వస్తారు టాప్ మోడల్ దీనిలో పెరిస్కోపిక్ లెన్స్ వీళ్ళు టేస్ట్ చేస్తున్నారు బడ్జెట్లో ఫోన్ అయితే రాబోతుంది బడ్జెట్లో పెరిస్కోపిక్ లెన్స్తో ఫోన్ అయితే రాబోతుంది ఇది మోస్ట్లీ మే పద్దెనిమిదో తారీఖు లాంచ్ అవ్వచ్చు అని చెప్పేసి లీక్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి చూడాలి ఎగ్జాక్ట్గా ఏ డేట్లో దీన్ని తీసుకొని వస్తారు నెక్స్ట్ మనకి ఔరా రింగ్ అని చెప్పేసి ఒక రింగ్ ఇది ఇండియాలో దొరకదు కానీ వేరే కంట్రీస్లో దీన్ని సేల్ కూడా తీసుకొని వచ్చారు దీనిలో కొత్త ఫీచర్ యాడ్ చేశారు ఇది ఈ రింగ్లో కొత్త ఫీచర్ ఏంటంటే ఈ రింగ్ మన హార్ట్ బీట్ని ఒక పద్నాలుగు రోజులు స్టడీ చేస్తుంది పద్నాలుగు రోజులు కంప్లీట్గా స్టడీ చేసిన తర్వాత మీ హార్ట్ బీట్ మీ ఏజ్ తగ్గట్టు ఉందా లేదా ఒక రిపోర్ట్ అయితే ఇస్తుంది ఒకవేళ మీ హార్ట్ బీట్ మీ ఏజ్కి తగ్గట్టు లేదనుకోండి ప్లస్ ఫైవ్ ప్లస్ టెన్ ఎట్లా అన్నమాట అంటే మీ ఏజ్ కంటే ఇప్పుడు నా ఏజ్ థర్టీ ఫైవ్ అనుకోండి అది ఒక ప్లస్ ఫైవ్ అని చూపిస్తే నా హార్ట్ నలభై ఏళ్ళ బిహేవ్ చేస్తుంది థర్టీ ఫైవ్ ఏజ్లా బిహేవ్ చేయట్లేదు కొద్దిగా కేర్ తీసుకోండి అని చెప్పేసి మీకు వార్నింగ్ ఇస్తుంది లేదు మీ హార్ట్ కరెక్ట్గా బిహేవ్ చేస్తుందంటే మీకు మైనస్ మైనస్లో వస్తుంది సో మైనస్ త్రీ మైనస్ ఫోర్ అట్లా వస్తే ఇంకా మీరు ఎంగుగా ఉన్నట్లు అనమాట మీ హార్ట్ రేట్ ఎంగుగా ఉన్నట్లు ఇది ఒక రిపోర్ట్ అయితే ఇస్తుంది ఇది యాక్యురేట్గా పనిచేస్తుంది అని చెప్పేసి కూడా ఇది చెప్తున్నారు ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు మనం నమ్మొచ్చు వీటి గురించి మనకి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఇది ఇండియాకి వస్తుందో తెలియదు ఇండియాకి వస్తుందేమో చూడాలి మరి ఇంకా నెక్స్ట్ మనకి ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ మనం ఇప్పటిదాకా చూస్తుంది ఎక్కడ చూసిన ఐపీ సిక్స్టీ ఎయిట్ గురించి మనం మాట్లాడతాం ఐపీ సిక్స్టీ నైన్ కూడా రాబోతుంది ఫస్ట్ ఫోన్ ఈ ఐపీ సిక్స్టీ నైన్ రేటింగ్తో వస్తుంది ఒప్పో ఏ త్రీ ప్రో ఈ ఫోన్లో వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు కదా ఐపీ సిక్స్టీ నైన్ని ని ఐపీ సిక్స్టీ సిక్స్టీ నైన్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఐపీ సిక్స్టీ నైన్ మీకు కొద్దిగా ప్రెజర్ మనం జెట్స్తో వాటర్ కొట్టినా కానీ ప్రెజర్ని తట్టుకోగలదనమాట ఐపీ సిక్స్టీ నైన్ అండ్ దాంతోపాటు కొద్దిగా హాట్ వాటర్ను కూడా ఇది సర్వే అవ్వగలదు ఎంత వరకు ఎంత టెంపరేచర్ వరకు ఏం చెప్పట్లేదు హాట్ వాటర్ని సర్వే అవ్వగలదని చెప్తున్నారు జెట్స్ ఉంటాయి కదా స్ప్రే కొట్టినా కానీ మీ ఫోన్ ఏం కాదన్నట్లుగా వాటర్ ఎక్స్టెంట్ ఉంటుంది అన్నట్లుగా ఐపీ సిక్స్టీ నైన్లో ఈ రెండు హైలైట్ చేస్తున్నారు అండ్ ఐపీ సిక్స్టీ నైన్ కూడా ఐపీ సిక్స్టీ ఎయిట్ లాగే మీరు జస్ట్ థర్టీ మినిట్స్ వన్ మీటర్ వాటర్లో సర్వే అవ్వగలదు ఇక్కడ మాత్రం ఏం చేంజ్ అయితే లేదు మేము మనకి ఐటీసీ రిపోర్ట్ ఐటీసీ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే క్వార్టర్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో టాప్ టెన్ బ్రాండ్స్ ఇవన్నమాట ఈ ఫస్ట్ ప్లేస్లో వివో ఉంది ఎప్పుడు మనం షామీ కానీ శాంసంగ్ కానీ చూస్తుంటాం కదా లాస్ట్ని లాస్ట్ ఇయర్ కూడా వివోనే ఉంది వివో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ని ఆక్రమిస్తుంది అనమాట ఫస్ట్ ప్లేస్లో వివో సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి శాంసంగ్ ఉంది థర్డ్ ప్లేస్లో షామీ తర్వాత ఒప్పో రియల్మీ యాపిల్ పోకో ప్లస్ మోట్రోలా టెక్నో ఇవి మీకు టాప్ టెన్ ప్లేసెస్లో ఉన్నాయి దీనిలో అనూహ్యంగా ఎక్కువ గ్రోత్ చూసింది మాత్రం మోటో ఫస్ట్ ప్లేస్లో ఉంది మోటార్ గ్రోత్ చూడవచ్చు లాస్ట్ ఇయర్కి ఇయర్కి వన్ టెన్ పర్సెంట్ గ్రోత్ అయితే మనం చూడొచ్చు ముఖ్యంగా అవి గ్రోత్లో నాకు తెలిసి ఎక్కువ పార్టిసిపేట్ చేసిన ఫోన్ మోటోలో హెచ్ ఫార్టీ నియో అయి ఉంటుంది ఇరవై వేల రూపాయల్లో ఐపీ సిక్స్ట్ ఎయిట్ వాటర్ డస్ట్ ఎస్ట్ ఫోన్ తీసుకొని వచ్చారు సో అది సూపర్గా క్లిక్ అయింది వాళ్ళకి సో అది నా తెలిసి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి ఉంటుంది సో మోటార్లో అయితే చాలా మంచిగా అన్ని కేటగిరీస్లో మంచి మంచి ఫోన్స్ అయితే తీసుకొని వస్తుంది హెచ్ ఫిఫ్టీ ప్రో కూడా రీసెంట్గా వచ్చిన ఫోన్ చాలా బాగుంది అండ్ రేపు హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ రాబోతుంది సో అది కూడా చాలా బాగుంది ఫోన్ చాలా తక్కువ అయితే వస్తుంది ఆ ఆ రేటుకి ఆ స్పెసిఫికేషన్తో ఫోన్ సో రేపు టెక్నోస్ కూడా ఉండదు రేపు మీకు రెండు వీడియోస్ వస్తాయి రెండు అన్బాక్సింగ్ వీడియోస్ వస్తాయి ఐక్కు నుంచి ఐక్కు జీ నైన్ ఎక్స్ వస్తుంది బడ్జెట్లో పవర్ఫుల్ ఆండ్రాయిడ్ ఫోన్ అది ఫైవ్ జీ ఫోన్ ఒక అది మీరు చూడాలనుకుంటే పన్నెండు పన్నెండు ఆ వీడియో వస్తుంది రేపు ఈవినింగ్ సెక్షన్లో మోటోలో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ వీడియో అయితే వస్తుంది దీని రివ్యూ మీద కూడా వర్క్ చేస్తున్నా ఈ ఫోన్ ఈ వచ్చింది నాకు ఈ రికార్డ్ చేశాను నేను ఇంకా నేను కంప్లీట్గా ఒక వన్ ఒక టెన్ డేస్ అలా చెక్ చేసిన తర్వాత కంప్లీట్ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను ఎందుకంటే చాలా అట్రాక్టివ్ అనిపించింది ఫోన్ నాకు మంచి ప్రైస్కి అయితే వస్తుంది రేపు రెండు వీడియోస్ వస్తే అన్బాక్సింగ్ వీడియోస్ రెండు వీడియోస్ రేపు ఎంజాయ్ చేయండి నెక్స్ట్ ఒకసారికి వెళ్ళి ఉంది డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే పిజాన్ బ్రాండ్ కొద్దిగా తెలిసిన బ్రాండ్ మనకి ఇది దీనిలో మీకు త్రీ బర్నర్ స్టవ్ తక్కువ రేటుకో వస్తుంది నార్మల్ ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అరేంజ్ లో ఇది పదిహేడు వందల తొంభై వందల రూపాయలు పదిహేను వందల రూపాయలకి మీకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది ఒకవేళ మీరు త్రీ బార్నర్ స్టవ్ కోసం చూస్తుంటే డీల్ మీరు చెక్ చేయొచ్చు ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వని డీల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి చెక్ చేయండి నెక్స్ట్ ఒకసారి బీసీసీఐ నుంచి బీసీసీఐ ఒక పోస్ట్ అయితే పెట్టింది ఇండియన్ క్రికెట్ టీమ్కి హెడ్ కోచ్ కావాలని చెప్పేసి సో వీళ్ళు అఫీషియల్ ఒక ఫామ్ కూడా ఇచ్చారు దాన్ని చాలామంది ఓపెన్ చేసి ఫిల్ చేశారు అందరూ ఎవరు పడితే వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి ఫిల్ చేయడం వల్ల చాలా అప్లికేషన్స్ వెల్కయితే వచ్చినాయి తర్వాత ఆ పోస్ట్ని డిలీట్ చేసేసారు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు బీసీసీఐ వాళ్ళు ఎలా ఆలోచించారో అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక హెడ్ కోచ్ అది ఇండియన్ క్రికెట్ టీమ్కి చేయాలంటే ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి మే ఎవరైతే మనకి రిటైర్డ్ క్రికెటర్స్ ఉంటారో ఎక్స్పీరియన్స్డ్ ఉంటారో వాళ్ళని అప్రోచ్ అవ్వడం బెటర్ కానీ ఇట్లా పబ్లిక్ పోస్ట్ పెడితే కష్టం అనమాట పబ్లిక్ పోస్ట్ కూడా తలకాయ నొప్పి అయితే క్రియేట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఆగ్రా నుంచి ఆగ్రాలో ఒక జంటు అయితే ఉంది ఒక భార్య ఒక భర్త ఆ భార్యకి కుర్కురే అంటే చాలా ఇష్టం అనమాట భర్త ఇంటికి వచ్చేటప్పుడు కుర్కురే ప్యాకెట్ ఒక ఐదు రూపాయలు కుర్కురే ప్యాకెట్ తీసుకొని రావాలి కంపల్సరీ అది ఓకే గ్రేవింగ్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా తినాలన్నమాట ఈ రోజు తీసుకొస్తాడు భర్త ఒకరోజు తీసుకురాలేదు ఒకరోజు తీసుకురాకుండా కొద్ది దురుసుగా మాట్లాడనమాట నేను తీసుకురా అనుకో అని చెప్పేసి ఈ అమ్మాయి అలిగేసి ఇంటికి వెళ్ళిపోయింది సురికి ప్యాకెట్ తీసుకురావాలని చెప్పేసి నెక్స్ట్ రోజు వెళ్ళి విడాకులకి అప్లై చేసింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు విడాకులు అప్లై చేసింది రీజన్ అయితే ఇది చెప్తుంది సురికి ప్యాకెట్ నాకు తీసుకురావాలని చెప్పేసి విడాకులు ఇస్తాను అని చెప్పేసి మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు బాబు మీ అభిప్రాయాలు దీని గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది కురుకురెక్క హాని ఇది ఇప్పుడు వరకు న్యూస్ అయితే రేపు రెండు అన్బాక్స్ వీడియోస్ మన ఛానల్లో వస్తే రెండు వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ కేటగిరీ కింద వస్తే ఆ ప్రైస్ బ్రాకెట్స్లో ఖచ్చితంగా రెండు అన్బాక్సింగ్ వీడియోస్ రేపు మన ఛానల్లో చెక్ చేయండి ఈ వీడియో నేస్తే లైక్ చేయండి ఇలా మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బా